సత్యనారాయణ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో విజయ్ బాబు నాయుడు గారి దగ్గర, కోదండ రామిరెడ్డి గారి దగ్గర చాలా సినిమాలు చేశారు. అప్పటి నుంచి సినిమా అంటే ఒక ప్యాషన్, మంచి సినిమాలకి మంచి సినిమాలు చేయాలని అప్పటి నుంచే చెప్పేవాడు. తమిళ్లో ఇది జయం కొండాం చాలా పెద్ద హిట్ అయింది, 100 డేస్ రన్ అయింది. ఒక మంచి అభిరుచితో ఈ సినిమాని సత్యనారాయణ గారు తెలుగు ప్రేక్షకులు అందిస్తున్నారు. డెఫినెట్గా ఇది తెలుగులో చాలా మంచి హిట్ అవుతుంది. హీరో వాన, నీ వల్లే నీ వల్లే లాంటి మంచి సినిమాలు చేశారు. ఈ మధ్య చంద్రకళ అది కూడా మంచి హిట్ అయింది. అట్లాగే హీరోయిన్ భావన చాలా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేసింది. ఇంకో హీరోయిన్ లేక వేదం సినిమాలో మనోజ్ పక్కన చేసింది. ఇలా మంచి క్యాస్టింగ్తో మంచి సబ్జెక్ట్తో చేశారు ఈ సినిమా. అలాగే మ్యూజిక్ మన విద్యాసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మార్చి ఎండ్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ మార్గం ఆయన విజయానికి మార్గం అయ్యాలని సినిమా సూపర్హిట్ అవ్వాలని ఆశిస్తుంది. థ్యాంక్ యూ. సినిమా మార్గం దగ్గర అయిన చిన్న పాయింట్ బట్టి చాలా మంచి పాటతో తయారైన చిత్రం ఇది. అలాగే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. కనుక ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని ఇక క్లాస్ ప్రేక్షకుల్ని అందరిని ఆకట్టుకుంటుందని నేను ఆశిస్తున్నాను, ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నా అనుబంధం మేమిద్దరం మహానటుడు ఎన్టీఆర్ అభిమానులు కావడమే. సత్యనారాయణ గారుకి సినిమా అంటే ప్రాణం. చాలా అభిరుచి గల నిర్మాత, దర్శకత్వ శాఖలో ఎంతో అనుభవం గడించిన ఆయన చక్కని అభిరుచితో సినిమా తీస్తున్నారు. ఆయన అందిస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా నేను చూశాను, తమిళ్లో పెద్ద హిట్ అయిన సినిమాకి రీమేక్ డబ్బింగ్ సినిమా ఇది, అనువాదం ఇది. అన్ని అంశాలు కమర్షియల్ అన్ని అంశాలు ఒక చక్కని పాయింట్ తీసుకొని అన్ని అంశాలు మేళవించి ఈ సినిమాని ఆసక్తికరంగా రూపొందించారు. తమిళ దర్శకుడు మణిరత్నం శిష్యుడు కన్నన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన గురువు గారిలాగే ఈ సినిమాను చాలా ఆకట్టుకునే విధంగా అన్ని వర్గాల వారిగా రూపొందించారు. అలాగే ఇది అనువాద చిత్రం అని కాకుండా ఒక స్ట్రైట్ చిత్రానికి ఎంత శ్రమ తీసుకుని ఎంత శ్రద్ధ తీసుకుని ఒక స్ట్రైట్ చిత్రంలాగా దీన్ని తీర్చిదిద్ది ఈ తెలుగు ప్రేక్షకులు అందించిన సత్యనారాయణ గారు. ఈ నెలాఖరున విడుదల చేయాలని ఆయన సంకల్పం. ఒక మంచి పాయింట్తో అంటే డిఫరెంట్ ఫిలిమ్స్ వస్తే తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఆదరిస్తారు. అలాగే ఒక విభిన్న కథాంశంతో అటు మాసు ఇటు క్లాసు అన్ని అంశాలు కలిగిన ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలని, సత్యనారాయణ గారు మరిన్ని సినిమాలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఈ సినిమా తమిళ్లో సత్యజ్యోతి ఫిలిమ్స్ త్యాగరాజన్ గారు నిర్మించారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ త్యాగరాజన్ గారు అంటే మామూలుగా వాళ్ళు వసంత కోకిల, హృదయం, కుర్రోళ్ళు కుర్రోళ్ళు, విజేత ఇలాంటి ఆ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు డబ్ చేసిన సినిమాలన్నీ 100 డేస్ ఆడినాయి. అలాంటి కోవలోకి వచ్చిన సినిమా, ఈ సినిమా కోసం నేను చాలా రోజులు ఫాలోఅప్ చేశాడని ఆయన రిక్వెస్ట్ చేసి ఎంతోమంది ట్రై చేశారు ఈ సినిమా కోసం. ఆయన దగ్గర నేను ఈ సినిమా తీసుకున్నాను. దీంట్లో ఒక తెలియని ఒక మంచి ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ని డైరెక్టర్ కన్నన్ గారు చాలా బాగా ప్రజెంట్ చేశాడు, అద్భుతంగా చేశాడు. దీంట్లో విలన్ కిషోర్ గారు చాలా బాగా చేశాడు, అద్భుతమైనటువంటి విలన్ పాత్ర. అలాగే హీరో హీరోయిన్లు ట్రైలర్ చూశారు మీరు. ఈ సినిమా 100కి 100% విజయవంతం అవుతుందని పూర్తి నమ్మకం నాకుంది. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని, మా సంస్థలో వచ్చే సినిమాలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దల రాజుగారికి, రామారావుకి, వినాయక గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.